సూపర్ మహేష్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా శ్రీమంతుడు. సినిమా చాలా పెద్ద హిట్ అయింది. మనకు ఎంతో చేసిన మన పుట్టిన ఊరికి మనం తిరిగి ఏదో చేయాలనే కాన్సెప్ట్తో శ్రీమంతుడు తెరకెక్కింది. సినిమాలో గ్రామాలను దత్తత తీసుకోవడం అనేది మెయిన్ పాయింట్. అప్పట్లో నరేంద్ర మోదీ కూడా ఎన్ఆర్ఐలు వారి గ్రామాలను దత్తత తీసుకోవాలని చెప్పారు. ఈ రెండు పాయింట్స్ కలవడం యాదృచ్ఛికం, అయినా సినిమాకు ఇది ప్లస్ అయింది. సినిమా విడుదల తర్వాత చాలామంది సినీ ప్రముఖులు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఇవన్నీ పక్కన పెడితే శ్రీమంతుడు సినిమా తను స్వాతి మ్యాగజైన్లో రాసిన చచ్చేంత ప్రేమ నవల ఆధారంగా తెరకెక్కిందని కాపీరైట్ యాక్ట్ కింద రైటర్ శరత్ చంద్ర నాంపల్లి కోర్టులో కేసు వేశారు. కేసు పరిశీలిస్తున్న న్యాయస్థానం శ్రీమంతుడు దర్శకుడు కొరటాల శివ, నిర్మాతలు నవీన్ ఏర్నేని, మహేష్ బాబులను కోర్టుకు హాజరు కావాల్సిందిగా కోరింది. కానీ మహేష్ ఇప్పటి వరకు కోర్టుకి హాజరు కాలేదు. తన తరపున వేరే వ్యక్తి కోర్టుకు హాజరవుతారని విన్నపించుకున్నాడు. కానీ కోర్ట్ మహేష్ బాబు విన్నపాన్ని తిరస్కరించింది. ఆగస్ట్ 7th జరగనున్న విచారణకు మహేష్ హాజరు కావాల్సిందేనని గట్టిగా చెప్పింది. ఒకవేళ మహేష్ కోర్టుకు హాజరు కాకుంటే అరెస్ట్ వారెంట్ జారీ అవుతుందనడంలో సందేహం లేదు. Hi, I'm Saloni Aswani. Please watch exclusive interviews and gossip on YouTube India Glitz channel and please subscribe to IG Telugu.